హలో ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక యూట్యూబర్ అయినట్టయితే మీరు కూడా మీ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ అవి మొనటైజ్ అయిన తర్వాత వాటి నుంచి వచ్చే మనీ మన బ్యాంక్ అకౌంట్ లోకి రావాలి అని మీరు అనుకున్నట్టయితే దానికి చాలా ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఫైనల్ గా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చివరి ప్రాసెస్ వచ్చేసి మనకు యూట్యూబ్ నుంచి ఈ విధంగా పిన్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ పిన్ ని మనం సక్సెస్ఫుల్ గా మన యాడ్సెన్స్ లో వేసేసి దాన్ని వెరిఫై చేసినట్టయితేనే మన యాడ్సెన్స్ అకౌంట్ అనేది వెరిఫై కావడం జరుగుతుంది. తర్వాత అందులో మనం బ్యాంక్ అకౌంట్ ని యాడ్ చేసినట్టయితే మన యాడ్సెన్స్ పైన ఎన్ని డాలర్స్ అయితే మనకు జనరేట్ అవుతాయో అవన్నీ మన బ్యాంక్ అకౌంట్ లోకి అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం ఈ పిన్ తీసుకురావాలి అంటే దీని ముందు మనకు ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది. అదేంటంటే ఐడెంటిటీ వెరిఫికేషన్ అన్నమాట. సో ఆ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఏ విధంగా చేయాలో మీకు అర్థం కాకపోతే దానికి సంబంధించిన వీడియో లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ వీడియో కూడా చూడండి. కంపల్సరీగా మీరు ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే మీరు ఈ ప్రాసెస్ కి అయితే వస్తారనమాట. సో ఐడెంటిటీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందంటే ఒక పిన్ కోసం అయితే వాళ్ళకి అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి మీరు పిన్ అప్లై చేసిన తర్వాత మనకు 20 నుంచి 24 డేస్ లో ఆ పిన్ అయితే మన దగ్గరకు వస్తుంది. ఒకవేళ ఆ విధంగా రాకపోతే దాన్ని ఏ విధంగా రీసెండ్ చేయాలి అనే దాని గురించి కూడా ఆల్రెడీ వీడియో నేను చేశాను. ఆ వీడియో మీరు చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఆ వీడియో కూడా ఇస్తాను, ఆ వీడియో కూడా చూడండి. సో మీరు 24 డేస్ తర్వాత మీరు ఫస్ట్ టైం మళ్ళీ రీసెంట్ కోసం అప్లై చేసిన తర్వాత మీకు పిన్ మళ్ళీ పంపిస్తారు. ఆ పిన్ మనక మీకు రాలేదనుకోండి, మళ్ళీ మీరు 24 డేస్ తర్వాత మళ్ళీ అప్లై చేయాలి రీసెంట్ పైన ప్రెస్ చేసి. ఈ విధంగా మీరు 4 టైమ్స్ చేయడానికి అయితే మీకు ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. మీరు 4 సార్లు పంపించినా గానీ మీకు పిన్ కనుక రాకపోతే మీరు ఈమెయిల్ ద్వారా కూడా మీ యాడ్సెన్స్ అకౌంట్ ని వెరిఫై చేసుకోవచ్చు. ఈమెయిల్ ద్వారా అంటే ఈమెయిల్ కి మనకు ఒక పిన్ వస్తుంది, ఆ పిన్ మనం యాడ్సెన్స్ లో వేసి మన యాడ్సెన్స్ ని వెరిఫై చేయొచ్చు అనమాట. సో మీరు 4 సార్లు అప్లై చేశాను అయినా సరే నాకు పిన్ రాలేదు, ఆ వెరిఫై చేయడం ఎలా అని చెప్పేసి మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే ఈమెయిల్ ద్వారా మీ యాడ్సెన్స్ అకౌంట్ ని ఏ విధంగా వెరిఫై చేయాలి అనే దాని గురించి కూడా వీడియో ఆల్రెడీ నేను చేశాను. దానికి సంబంధించిన వీడియో కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు ఒకవేళ పిన్ రాకపోతే ఈమెయిల్ ద్వారా వెరిఫై చేసుకోవచ్చు. ఆ వీడియోని చూసి మీరు ఆ స్టెప్స్ ఫాలో అయినట్టయితే మీరు అక్కడ నుంచి వెళ్ళి మీ యాడ్సెన్స్ అకౌంట్ ని అయితే వెరిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్ గా ఈ రోజు వచ్చేసి ఈ వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే, సో ఫైనల్ గా నా దగ్గరకి అయితే ఒక పిన్ వచ్చింది. ఈ పిన్ నేను ఇప్పుడు నా యాడ్సెన్స్ అకౌంట్ లో వేసి నా యాడ్సెన్స్ అకౌంట్ ని వెరిఫై చేస్తాను. ఆ స్టెప్ ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. సో ఈ వీడియో వచ్చేసి మీకు ఎట్లా ఇన్ఫర్మేటివ్ అండ్ నాలెడ్జబుల్ గా ఉండబోతుంది కాబట్టి కంపల్సరీగా వీడియో లైక్ చేయండి. మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ల్యాప్టాప్ స్క్రీన్ పైన వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫైనల్ గా మీరు ఇక్కడ చూసినట్టయితే నా యాడ్సెన్స్ అకౌంట్ అయితే ఇక్కడ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మీరు పైన చూడొచ్చు యువర్ పేమెంట్స్ ఆర్ ఆన్ హోల్డ్ బికాస్ యూ నీడ్ టు వెరిఫై యువర్ అడ్రస్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సో మీరు నార్మల్ గా మీ మొబైల్ లో కూడా ఈ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సింపుల్ గా ఉంటుందని చెప్పేసి ల్యాప్టాప్ లో అయితే చేస్తున్నాను. సో దీనికి ఎదురుగా మీరు ఇక్కడ చూసినట్టయితే యాక్షన్ అనే ఒక బటన్ కనిపిస్తుంది కదా, సింపుల్ గా బటన్ పైన విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ లో చూసినట్టయితే ఐడెంటిటీ వెరిఫికేషన్ నేను కంప్లీట్ అయితే చేసేసాను. మీకు ఇది ఏ విధంగా చేయాలని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ వీడియో మీరు చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఆ వీడియో కూడా చూడండి. ఈ స్టెప్ మీరు చేసిన తర్వాతనే మనకి ఇక్కడ అడ్రస్ వెరిఫికేషన్ కోసం ఆ పిన్ అయితే వస్తుంది అనమాట. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు ఇక్కడ 20 డేస్ లో 24 డేస్ లో కూడా మీకు పిన్ రాకపోతే 4 టైమ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను కదా, దానికోసం ఇక్కడ రీసెంట్ పిన్ పైన ప్రెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నాకు ఇక్కడ ఆల్రెడీ అయితే 3 అటెంప్ట్స్ ఇంకా రిమైనింగ్ ఉన్నాయి. నాకు ఫస్ట్ అటెంప్ట్ కి ఇక్కడ పిన్ అయితే రావడం జరిగింది. సో నేను ఆల్రెడీ చాలా సార్లు నేను ఈ పిన్స్ కోసం అప్లై చేశాను, నాకు ఎప్పుడైనా సరే ఫస్ట్ టైమే వచ్చేసింది. మీకు కూడా ఫస్ట్ టైం పిన్ రావాలి అంటే మీరు ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి కూడా దానికి సంబంధించిన ఒక వీడియోని ఇప్పుడు రాబోయే రోజులలో మీకు తీసుకొస్తాను. ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే యాడ్సెన్స్ పిన్ కోసం అప్లై చేసినా కానీ మీకు 1 టైంలోనే మీ పిన్ వస్తుంది అనమాట. మీరు చాలా మంది ఎక్కడ మిస్టేక్ చేస్తారు, అసలు ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి నేను అప్కమింగ్ వీడియోస్ లోనే మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో ఫైనల్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మన 60 డేస్ పిన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయమని చెప్తుంది. నా పిన్ అయితే ఇక్కడ నేను ఫటాఫట్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన ప్రెస్ చేస్తాను. ఫైనల్ గా నా పిన్ ఎంటర్ చేసేసాను, ఇక్కడ సింపుల్ సబ్మిట్ అని నేను దాని పైన ప్రెస్ చేస్తున్నాను. ఫైనల్ గా మీరు ఇక్కడ చూడొచ్చు అడ్రస్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని వచ్చేసింది అనమాట. తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే ఐడెంటిటీ వెరిఫికేషన్ కూడా మన ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో పైన మీరు చూసినట్టయితే ఈ పాపప్ వచ్చేసి నోటిఫికేషన్ వచ్చేసి మనకు తర్వాత దానంతా అదే రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం పెద్ద చేయాల్సింది ఏమీ లేదు, మనది ఇప్పుడు ఐడెంటిటీ వెరిఫికేషన్ అయిపోయింది, అడ్రస్ వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మన నెక్స్ట్ వీడియో నేను మీకు చెప్తాను మన అకౌంట్ లో యాడ్సెన్స్ అకౌంట్ లో బ్యాంక్ అకౌంట్ ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలని చెప్పేసి. అందులో కూడా చాలా మంది మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. ఇవన్నీ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేసినట్టయితే మీ అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్ లోకి రాదన్నమాట. సో ఇప్పుడు మన రాబోయే వీడియోస్ లో కూడా నేను మీకు బ్యాంక్ అకౌంట్ అనేది ఏ విధంగా యాడ్సెన్స్ లో యాడ్ చేయాలనే దాని గురించి కూడా వీడియో చేస్తాను. సో మన ఛానల్ కి ఫాలో అప్ లో అయితే ఉండండి ఫ్రెండ్స్. ఫైనల్ గా ఈ రోజు వీడియో ఇదన్నమాట. మీకు ఎంతో కొంత యూస్ఫుల్ గా అనిపించిందని నేను అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ గా అనిపించినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కి ఫాలో అప్ లో ఉండండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.